ఆయన వైష్ణవుడు, నేను శైవం. నన్ను తిరుపతిలో నన్ను పూజారిగా పెట్టుకోడు ఆయన. ఇది దుర్మార్గం కదా, అందుకని ఖండిస్తున్నా. అట్లానే తిరుపతిలో ఉన్న మూడు నామాలోళ్ళు నా శివుల దగ్గరికి వచ్చి పూజ చేయి. ఇదెంత దుర్మార్గం అండి. తర్వాత మా శివుడికి అవతారాలు లేకుండా చేశారు. 10కి 10 విష్ణువే తీసుకున్నాడు. ఆ రకంగా నా శివుడు అన్యాయానికి గురయ్యాడు. రెండోది, పార్లమెంట్ 33% ఇవ్వమని పార్లమెంటు నా శివుడు అర్ధ భాగాన్ని స్త్రీలకు ఇచ్చాడు. ఎంతకన్నా గొప్పడు ఎవడు ఉంటాడండి. తర్వాత బతుకున్నంతకాలం కస్తూరి తిలకాలు పెట్టుకొని, పట్టు వస్త్రాలు కట్టుకొని, సెంట్లు కొట్టుకొని, ఇటుపక్క అటుపక్క ఇద్దరు ముగ్గురిని పెట్టుకొని ఉన్న ఈ దేవుళ్ళు వైష్ణవ దేవుళ్ళ కన్నా నా దేవుడైన శివుడు శ్మశానంలో నాతో తోడుగా ఉంటాడండి. నా శివుడికి స్వర్గం లేకుండా చేశారు. నా శివుడు స్వర్గం లేదు. అందుకని మనం ఈ సమాజంలో ఉన్నవి లేని మతాన్ని ఉన్నట్టుగా భావించి మనం కూడా మాట్లాడుతున్నామండి. హిందూ మతం లేదండి, దయచేసి ప్లీజ్. హిందూ మతం అని భగవద్గీతలో లేదు, శివపురాణంలో లేదు, విష్ణు పురాణంలో లేదు, సహస్రనామాల్లో లేదు, పురుష సూక్తంలో లేదు, వేదాల్లో లేదు. ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందో నాకు ఇప్పుడు అర్థం కావట్లేదు. మేధావులు ఇక్కడ ఉన్నారు కాబట్టి మనం కూడా హిందూ అనొద్దండి. శైవం ఉంది ఈ దేశంలో. నేను శైవుణ్ణి, ఆయన వైష్ణవుడు. అర్థమైందా? ఆయన అంత గొప్ప చెప్తున్నాడు. రెండోది, ఆయన బ్రాహ్మణుడు కాడండి, మాకు అన్యాయం చేస్తున్నాడు. ఆయన విలమరా క్షత్రియుడు అండి, విలమ క్షత్రియుడు. అందుకని ఆయన నన్ను హైజాక్ చేసి నా శైవాన్ని, ఈ దేశంలో పుట్టిన శైవాన్ని నాశనం చేస్తున్నాడు. అందుకని ఆయన్ని మనం పనిపట్టాలా, శైవాన్ని ప్రచారం చేయాలి. ముందు శివుడు నాయకాన్, తర్వాత బుద్ధుడు నాయకాన్, తర్వాత పూలే నాయకాన్, తర్వాత అంబేద్కర్ నాయకాన్. వీళ్ళందరినీ దేవుళ్ళు చేసేస్తున్నారు. ఇది మనం గమనించాల్సింది. అంబేద్కర్కి కొబ్బరికాయలు కొడుతున్నారు, అగరబత్తీలు పెడుతున్నారు. ఏందండి అన్యాయం? అందుకని మన వాళ్ళని హైజాక్ చేస్తున్న ఈ సమాజం విష్ణు సమాజం, దుర్మార్గమైన సమాజం. మొన్న ఒక్కటే ముక్కు లాస్ట్లో చెప్పేస్తా, 1 నిమిషం ఉంది నాకు. ఏందనంటే, శ్రీరామనవమి రోజుని నాకు ఒక ఆయన శుభాకాంక్షలు పెట్టాడు. పెళ్ళాన్ని వదిలేసి ఆయన శుభాకాంక్షలు ఏందయ్యా, ఈ దేశానికి రాజ్యాంగం ఇచ్చిన అంబేద్కర్ ఉండగా అని అనగలిగే శక్తి ఈ సమాజానికి ఎందుకుంటలేదండి? ఎట్లా సుగుణాభిరాముడు? ఇది మనం చెప్పాలండి, పబ్లిక్లో చెప్పాలా? ఇది అంతా మనకు బయట నుంచి వచ్చింది. కాబట్టి విష్ణు అని ఎవరైతే చెప్తూ ఉంటారో వాళ్ళందరూ మన భారతదేశంలో ఉన్న శైవులందరికీ వ్యతిరేకం, మన శివుడికి వ్యతిరేకం. నేను చెప్తున్నా, అది ద్రవిడండి. మన ఆరాధ్య దైవం, మన రేణుకమ్మని అయితే హైజాక్ చేస్తున్నారు, మన పోలేదమ్మని చేస్తున్నారు, మన మైసమ్మని చేస్తున్నారు, పెద్దమ్మని చేసేసారు. అర్థమైందా? మా ఇంటి దగ్గరనే రేణుక ఎల్లమ్మ గుడి ఉంటుంది. పొద్దునే సుప్రభాతం పెడతారు, వెంకటేశ్వర సుప్రభాతం. ఆవిడికి నేను వెంకటేశ్వర సుప్రభాతానికి ఎట్లా సంబంధం ఉందండి? సో మనం ఖచ్చితంగా ఊరుకోకూడదు. చిన్న జిఆర్ స్వామి మీద ముందు పోలీస్ కేసు రిజిస్టర్ చేయాలి. అన్ని సంఘాలు దిష్టిబొమ్మలు కాదు, కేసు రిజిస్టర్ చేయాలని నేను S99 అని వెబ్ ఛానల్, రేపు 22 ఇదే సుందర విజ్ఞాన కేంద్రంలో 2 దగ్గర నుంచి 9 దాకా మా ప్రారంభోత్సవం ఉంటుంది. మీ అందరికీ ఇదే ఆహ్వానం, మళ్ళీ పంపిస్తాను. ఖచ్చితంగా ఈ వెబ్సైట్ నుంచి కూడా వాళ్ళ మీద నేను దాడి చేయదలుచుకున్నాను. మనకి ఇంకోటి ఏంటంటే, ఆశ్రమం లేదండి మనకి. ఆశ్రమం లేదు, మనం కూడా ఒక ఆశ్రమం పెట్టాలా, సామాజిక ఆశ్రమం పెట్టాలా. అర్థమైందా? నేను పెట్టదలుచుకున్నాను, నేను పెడతా కూడా. సామాజిక ఆశ్రమం ఉండాలా. అందుకని ఇంకొకటి ఏంటంటే, 5,000 విడిగా ఉంటే, అవి విడిగా ఉంటే ఇబ్బంది అండి. కలిపి ఇట్లా బిగిస్తే పిడికలైతే, గుద్దితే చిన్నజీఆర్ అవతల వెళ్ళి పడతాడు. అందుకని అసమానతలు ఉన్నా ఈ అసమానతలు ఉన్న వాళ్ళు ఐక్యంగా ఉండాలనేదే ఈ సూత్రం అని చెప్తూ నాకు ఈ అవకాశం కలిగించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈయనకి ఇచ్చేశాడు.